హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి, ఇక్కడ నేను లెమన్ రైస్, ఇది మాత్రం నేను వేడి రైస్తో చేసింది కాదండి. రైస్ మిగిలిపోయి ఉంటే కొంచెం ఇలా నేను తాలింపు పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ కానీ ఎలా అయినా కూడా పనికొస్తుంది. ఇలా చేసుకుంటే మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఏమీ లేదనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా. ఇది మనం పల్లి చట్నీతో అయినా తినేయచ్చు, ఒట్టిగా ఇలాగే రైస్ తినేసేయచ్చు, లేదా మీకు ఏదైనా కాంబినేషన్ కావాలనుకుంటే పల్లి చట్నీ కానీ కొబ్బరికారం కానీ దీంట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి చూడండి. ఇంత ఈజీగా అంటే మనం 5 నిమిషాల లోపల మనం ఇది రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. రైస్ రెడీగా ఉంటుంది కాబట్టి వేడి రైస్తో కన్నా కూడా ఇలా చేసి చూడండి, చాలా చాలా ఎమ్మెగా కూడా ఉంటుంది. వీడియోలోకి వెళ్తూ నేను ఈ వీడియో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉంటే ఇలా కొంచెం తాలింపు వేసేసుకుంటే మనకి లెమన్ రైస్ లాగా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేసాను. మీరు అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం ముందుగా. ఇక్కడ వచ్చేసి పల్లీలు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. వీటిని ముందులోకి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి మీరు తాలింపు గింజలు 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు క్వాంటిటీని బట్టి, నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే 4 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. తాలింపు వేగిపోయింది అనుకున్నప్పుడు అల్లం 1/2 ఇంచ్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ. అల్లం తాలింపులో వేగితే మనకి నోటి కింద పడినప్పుడు పచ్చిగా అనిపించుకుని ఉంటుందండి, మంచి రుచి కూడా ఉంటుంది తాలింపులో వేగినప్పుడు. ఇందులోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇక్కడ ఈ తాలింపులోనే నేను పసుపును యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీరను యాడ్ చేసేసుకొని మనం రైస్ మిగిలిన దాంట్లోనే కదా మనం తాలింపు పెడుతున్నాము, ఈ రైస్ని అంతటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా పొడి పొడిగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు రైస్ ఈ తాలింపులో వేయించుకుంటే మీకు చల్లగా లేకుండా ఉంటుందండి. పిల్లలు కూడా వేడివేడిగా ఇష్టపడతారంటే ఇలా చేసేసుకుంటే కొంచెం రైస్ వేడిగా అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. నైట్ మిగిలిన అన్నం ఉన్నా కూడా ఉదయాన్నే ఇడ్లీ పిండి దోశ పిండి లేదనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే రైస్ వేగుతుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడ రైస్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసాన్ని ఇప్పుడు పిండుకోవాలి. నిమ్మరసం నేను ఇక్కడ 2 చిన్న కాయలు తీసుకున్నానండి. సరిపడినంత ముందు చూసి వేసుకోండి. పులుపు చూసుకొని కావాలనుకుంటే రిమైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొంచెం కొత్తిమీరని మీరు చివరిలో యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇంకా యాడ్ చేయట్లేదు. మిగిలిపోయిన అన్నంతో వేడివేడిగా పులిహోర రెడీ అండి. మీరు ఇందులోకి ఉప్పు మిరపకాయలు ఉన్నా కూడా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. నిమ్మకాయ పులిహోర రెడీ అండి. చద్దన్నంతో వేడివేడి పులిహోర, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.